आप देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। इस न्यूज के पेश करता है कॉस्मिक पेक्सुल, एक बार जो खाए यहाँ बार बार आने को चाहे यहाँ। अस्सलाम वालेकुम नाज़रीन, सिटी इंडिया टीवी के अक्से महबूब नगर की खबरों की शुरुआत में सबसे पहले देखेंगे हदीस शरीफ। हदीस नबवी सल्लल्लाहु अलैहि वसल्लम, फज़ल العالم على العابد كفضل القمر على سائر الكواكب, सुनन इब्न माजा। आलिम की फजीलत आबिद के मुकाबले में ऐसी है जैसे चांद की फजीलत तमाम सितारों पर। रुख करते हैं तफसीली और अहम खबरों की जानिब। ज़िले महबूब नगर मुस्तखर में मार्केट यार्ड में महामी रियासती वजीर डॉक्टर वी श्रीनिवास गौड़ ने ज़िले कलेक्टर एस वेंकटराव के हमराह चावल की खरीदारी मरकज़ का इफ्तिताह अंजाम दिया है। इस मौके पर वज़ीर मौसूफ ने अपनी मुकातिबत में कहा कि वज़ीर आला केसीआर की जानिब से किए गए वादों के ऐन हम रियासत भर के किसानों को उनकी काश्तकारी के लिए तमाम तर सहूलियात फराहम किया जाएगा। इस खसूस में काश्तकारों से हासिल की गई फसल की इमदादी कीमत भी इन्हें अदा की जाएंगी। उन्होंने मज़ीद कहा कि हुकाम इस बात को यकीनी बनाएगी कि काश्तकार कहीं जाकर फसल को फरोख्त करने के बजाय काश्तकारों तक पहुंचकर फसल को ही खरीदा जाए। आने वाले दिनों में काश्तकारों के मफादात के लिए मुतालिका इलाकों में कोल्ड स्टोरेज क़ायम किया जाएगा। इस मौके पर ज़िले के आला अहदेदार और दीगर भी मौजूद रहे। దానికి రిలేటెడ్ అవుతుంది రెండు కలిసి కరెక్ట్ సార్ సార్ కొనుగోలు కేంద్రాలని ఏర్పాటు చేసి గతంలో కేవలం మార్కెట్ యార్డ్ల మాత్రమే కొనుగోలు కేంద్రంగా ఉండేది. ఇలా ఒకటి రెండు కేంద్రాలను మరి ఐకేపీ సెంటర్ల ద్వారా తర్వాత మార్కెట్ కమిటీల ద్వారా సింగిల్ విండో ద్వారా మొత్తం గ్రామాలలోకి వెళ్ళి కొనుగోలు చేయాలి. రైతు కష్టపడద్దు, రైతు ఎన్నో రోజులు కష్టపడ్డాడు, ఇక నా ప్రభుత్వం హాయంలో కష్టపడొద్దని ముఖ్యమంత్రి గారు రైతు బీమా, రైతు బంధు, ఉచిత కరెంటు, పిండి సంచులు, గోడౌన్స్, భవిష్యత్తులో ఒక మంచి మార్కెటింగ్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసి గిట్టుబాటు ధర వచ్చినట్టు చేస్తా అని చెప్పి మరి ఇచ్చిన మాట ప్రకారం ఎలా ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఉన్నా మరి రైతులకు కావాల్సిన రైతు బంధు ఇవ్వడం ఇచ్చేయడం కాకుండా
వాళ్ళకి అన్ని రకాలుగా చేతిని ఇవ్వడం ఇలా ఈ కొనుగోలు కేంద్రాల నిదర్శనం. ఇదే మార్కెట్ యార్డ్లో కోల్డ్ స్టోరేజ్ని కూడా ఏర్పాటు చేయాలని, రైతులకు టమాటాలు కానీ కూరగాయలు కానీ ఒక నెల రోజులైనా కూడా ఖరాబ్ కాకుండా వాళ్ళు దాచిపెట్టుకునేటట్లు, ధర వచ్చినప్పుడు అమ్ముకునేటట్లు, గిట్టుబాటు ధర వచ్చేటట్లు, ఇక్కడ స్టోరేజ్ చేసుకొని ఎక్కడ ధర ఉంటే అక్కడ అమ్ముకునేటట్లు, పంపించేటట్లు, ఒక మంచిగా ఎక్స్పోర్ట్ క్వాలిటీ కూడా ఉండేటట్లు సపరేట్ చేయాలని చెప్పి మరి కలెక్టర్ గారు మేము ఇప్పుడే చెప్పడం జరిగింది. తొందరలోనే ఒక కోల్డ్ స్టోరేజ్ని కూడా మహబూబ్నగర్లో ఏర్పాటు చేయిస్తాం. మరి త్వరలోనే కొత్తగా పాలక మండలి కూడా వస్తుంది కనుక, చైర్మన్ గారు కూడా తొందరలోనే అతి తొందరలో వస్తారు కనుక. వచ్చిన తర్వాత ఇంకొక మార్కెట్ యార్డును కూడా చూడాలి. ఇప్పటికే ఈ మార్కెట్ ఆధ్వర్యంలో రెండు మా రైతు బజార్లు ఉన్నాయి, మొబైల్ రైతు బజార్లు, తర్వాత కోల్డ్ స్టోరేజ్, కొత్త మార్కెట్ యార్డు కూడా రేపు పాలమూరు రంగారెడ్డి జిల్లా కంప్లీట్ అయితే ఇంకా ఫుల్ పంటలు పండితే కనుక ఇంకొక కొత్త మార్కెట్ కూడా ఏర్పాటు చేసుకోవాలని చెప్పని మరి ఆలోచన చేస్తూ ఉన్నాం. కనుక రైతులందరూ కూడా మరి ప్రభుత్వం మనకు చేస్తున్నటువంటి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి, కొద్దిగా మనం ఓపికతో పంట మార్పిడి కూడా మనం చేసుకొని అధిక లాభాలు వచ్చేటట్టు చేయాలి. దళారులకు ప్రమేయం లేకుండా రైతులు ఎవరు మోసం చేయకుండా చేయాలి. రైతులు కూడా వచ్చేటప్పుడు అమ్మేటప్పుడు తాళ్ళు తీసేసి కొంచెం క్లీన్ చేసుకొని వస్తే మిల్లర్స్ కూడా బాగుంటుంది. మిల్లర్కు లాభం వచ్చినప్పుడే ఆయన కొనుగోలు చేస్తారు. మనం ఇచ్చిన మనం ఉంటున్నాం, కొన్న తర్వాత మళ్ళీ మేము వీళ్ళకి ఇవ్వాలి కదా. కనుక రైతు నిజాయితీ పడు కనుక మనం పని మన పని కనుక. ज़िले वखाराबाद के मंडल नवाबपेट के मौजू नारेगुड़ा में मौजू की सरपंच माया की निगरानी में नवाबपेट पीएचसी के अमले ने कोरोना टेस्टिंग का एहतमाम अंजाम दिया है. इस मौके पर मेडिकल ऑफिसर डॉक्टर प्रसाद ने कोरोना वबा की तेज़ी से फैलने के दौरान मौजू के तमाम दुकानदारों और मार्केट जाने वाले अफराद और इसी तरह सेंधी के कारोबार करने वाले सभी अफराद की कोरोना टेस्टिंग करवाने का मशवरा दिया है ताकि कोरोना वबा पर जल्द काबू पाया जा सके. అంత దగ్గర ఉండకుండా మా తల్లి మీకు చెప్పి చెప్పి రాత్రి కోసం దూరం ఉండే जड़चला मस्तखर के सालिहा फंक्शन हॉल में मुख्तलिफ इलाकों से ताल्लुक़ रखने वाले 100 अफराद महामी रुकन असम्बली डॉक्टर सी लक्ष्मण रेड्डी की निगरानी में टीआरएस पार्टी में शमूलियत इख्तियार कर ली है. इस मौके पर रुकन असम्बली डॉक्टर सी लक्ष्मण रेड्डी और रुकन पार्लियामेंट श्रीनिवास रेड्डी ने शमूलियत इख्तियार करने वाले 100 अफराद का टीआरएस पार्टी खंडवा डालकर इस्तकबाल किया है. इस मौके पर रुकन असम्बली ने कहा कि रियासत तेलंगाना में जारी तरक्याती कामों से मुतासर होकर ही आवाम टीआरएस पार्टी में शमूलियत अख्तियार कर रही है और हुकूमत आवाम की तरक्की के लिए संजीदा है. इस मौके पर तेलंगाना रियासती संगीत नाटक एकेडमी चेयरमैन बी शिव कुमार, ZP वाइस चेयरमैन कुड़गल यादैया व दीगर मौजूद रहे. जड़चला से हमारे नुमाइंदे अजमत अली की ये रिपोर्ट. రాజు, సుగరేష్, శ్రీశైలం, రఘు, సుశాంత్, శరత్, శాక్షన్, ఫ్యాన్సీ, ఎప్పటి, శివ, సమీర్ कांडूर मस्तखर बस स्टैंड अहाते में शॉपिंग कॉम्प्लेक्स का रियासती वज़ीर बराए ट्रांसपोर्ट पोड़ा अजय कुमार ने मकामी रुकन असम्बली रोहित रेड्डी के हमरा इफ्तिताह अंजाम दिया है. इस मौके पर मकामी रुकन असम्बली रोहित रेड्डी ने अपनी मुखातिबत में वज़ीर ट्रांसपोर्ट को मुतवज्जह करवाया कि तांडूर से हैदराबाद जाने के लिए AC बसों का आवाम कई सालों से राह देख रही है और इन्होंने ये भी कहा कि पिछले 6 सालों से तांडूर के लिए नई बसों का इंतज़ाम ही नहीं किया गया है. बसों की बेतदाली की बिना पर आवाम हादसों का भी शिकार हो रही है और साथ ही साथ इन्होंने ये भी मुतालबा किया कि तांडूर मस्तखर से कारोबार के लिए लोग मुंबई, बेंगलोर और चेन्नई जाते हैं, लिहाजा लंबी दूरी के बसों का भी अहतमाम किया जाए, जिस पर वज़ीर मौसूफ़ ने ये यकीन दिलाया कि अनकरीब इन तमाम सहूलतों को पूरा किया जाएगा. అన్ని కూడా కాలం చెల్లిన బస్సులు ఉన్నాయి,
దానివల్ల మొత్తం చాలా నష్టంలో ఉంది. కాబట్టి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మంత్రి గారిని, వీలున్నంత వరకు మాకు కొత్త బస్సులని ఇచ్చినట్టయితే మరి ఇక్కడ అన్ని విధాలుగా కూడా ప్రజలకు అదేవిధంగా ఆర్టీసీ కూడా మంచిగుంటుందని చెప్పి నేను ఆర్ఎం గారిని ఆదేశిస్తా ఉన్నా. తక్షణం ఏసీ బస్సుని పాండూరు నుంచి హైదరాబాద్కి ఏర్పాటు చేయాలని కూడా కోరుతా ఉన్నా. కొత్త బస్సులు అడిగారు, తప్పకుండా కొంత ఆర్టీసీ కుదురబడిన తర్వాత ఎక్కడెక్కడైతే ఎమ్మెల్యేలు కొత్త బస్సులు అడుగుతున్నారో నేను అసెంబ్లీలో కూడా చెప్పినా మీకు మిగతా కొత్త బస్సులను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి రోహిత్రెడ్డి గారికి తెలియజేసుకుంటా ఉన్నా. దాంతోపాటుగా మీరు అడిగినట్లుగా ఈ దుకాణ సముదాయాలకి ముందు కొంత షెడ్ ఒక 6 అడుగుల ముందుకి షెడ్ వేసుకుంటానికి పరిశీలన చేయమని చెప్పి అన్నారు. మీరు ఒకసారి నా మా ఆర్ఎం గారిని అలాగే ఈడీ గారిని నేను ఆదేశిస్తా ఉన్నా, దానికి సాధ్యాలు చూడండి. వాళ్ళు చెప్పిన విధంగా ఒకవేళ కనుక ముందుకి. జిల్లా మహబూబ్నగర్ మండల్ జడ్చల్లా మస్తఖర్ మే మఖామి రుక్న అసెంబ్లీ డాక్టర్ సి లక్ష్మణ రెడ్డి వ రుక్న పార్లమెంట్ శ్రీనివాస్ రెడ్డి నే దౌరా కర్తే హుయే ముఖ్తలిఫ్ తరక్కియాతి ప్రోగ్రామో కా ఇఫ్తితాహ్ అంజామ్ దియా హై, జిస్కే తహత్ జడ్చల్లా మండల్ కే గంగాపూర్ మౌసూ మే 45 లాఖ్ రూపే కి లాగత్ సే సిసి రోడ్ ఔర్ డ్రైనేజ్ కే కామో కా ఆగాజ్ కియా గయా హై ఔర్ బాద్ అజా రాజాపూర్ మండల్ మస్తఖర్ మే 22 లాఖ్ రూపే కి లాగత్ సే తామీర్ కియే గయే రైతు వేదికా కా మఖామి రియాసతి వజీర్ डॉक्टर वी श्रीनिवास गौड़ के हमरा लक्ष्मा रेड्डी ने इफ्तिताह अंजाम दिया. इसी तरह राजापुर में इजाफी क्लासेस और मुसलमानों के लिए ईदगाहों के कामों का भी इफ्तिताह अंजाम दिया गया है. इस मौके पर तेलंगाना संगीत नाटक एकेडमी चेयरमैन शिव कुमार रेड्डी, DCCB चेयरमैन प्रभाकर रेड्डी व दीगर मौजूद रहे. जड़चला से हमारे नुमाइंदे असमत अली की ये रिपोर्ट. जिले जोगुलम्बा गदवाल मस्तखर में MLA कैंप दफ्तर में कल्याण लक्ष्मी व शादी मुबारक स्कीम के तहत 54 मुस्तहिक अफराद में MLA बंडला कृष्णा मोहन रेड्डी के हाथों चेक तकसीम किए गए हैं. इस मौके पर रुकन असेंबली बंडला कृष्णा मोहन रेड्डी ने अपने मुखातिबत में कहा कि TRS हुकूमत गरीब आवाम की फलाह के लिए हमेशा से ही संजीदा रही है. वज्राला KCR ने कई स्कीमात को मुतारिफ करते हुए आवाम को मदद पहुंचा रहे हैं. इस स्कीम की एक कड़ी कल्याणा लक्ष्मी व शादी मुबारक भी है. इस स्कीम से वज्राला KCR गरीब लोगों की बच्चियों की शादियों के बोझ को कम करने के लिए लाई गई स्कीम है, जबकि मुल्क में किसी दूसरे रियासत में इस तरह की स्कीमात मौजूद नहीं है. इस मौके पर सदर नशीन बल्दिया BS केशव व दीगर कायदीन मौजूद थे. गदवाल से हमारे नुमाइंदे महबूब पाशा की ये रिपोर्ट. आड़पील पुटन वो यदल बरव काकने लक्ष्य तो लक्षा 116 रूपये अटे देश में एवरू चेयले विधा अटे चाल अन्नी राष्ट्रीय अन्नी राष्ट्रीय राष्ट्र प्रत्येक अवकाश महिला की मुख्य महिला
పుట్టినప్పటికి పెళ్లి చేసేంత ఊరికి ప్రతి ఒక్కరు కూడా ఇంటికి పెద్ద కొడుకు వలె గౌరవ ముఖ్యమంత్రి గారు మీ మీద బాధ్యత తీసుకొని అమ్మాయి పుట్టినెంబడినే మళ్ళీ హాస్పిటల్లో కేసీఆర్ కిట్ ఇచ్చి అదేవిధంగా వారికి 14,000 రూపాయలు డిపాజిట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా గతంలో రోడ్డు నొప్పులు వస్తే మళ్ళీ ఆ రోజు హాస్పిటళ్లకు మనం ఏ విధంగా కష్టపడి ఆటోల్లో పోతున్నాం. ఈరోజు ప్రభుత్వ వాహనమే వచ్చి హాస్పిటల్కి అంబులెన్స్ వచ్చి తీసుకొని మళ్ళా గౌరవంగా మీ ఇంటి కాడ దింపబెట్టే కార్యక్రమం కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో జరగడం జరుగుతుంది. అదేవిధంగా పెళ్లి యుక్త వయసు వచ్చినాక కూడా పెళ్లి చేసే కార్యక్రమం కూడా ఈరోజు ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు చేపట్టడం. ఇన్ని రకాలుగా స్కూల్ కూడా గురుకుల పాఠశాలలు మైనార్టీ ముఖ్యంగా మైనార్టీ అమ్మాయిలు కూడా చదువుకోవాలంటే మనం ఇంట్లో కూడా చదివే పరిస్థితి లేకుండా ఈరోజు మైనార్టీ గురుకుల పాఠశాలలు ఇన్ని విధంగా ప్రజలకు అండగా నిలబడిన పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు. మరి వారి ఆధ్వర్యంలో ఈరోజు కళ్యాణ లక్ష్మి అదేవిధంగా సాది ముబారక్ చెక్కులు ఇవ్వడం జరుగుతుంది. మీరు అందరూ కూడా జాగ్రత్తగా ఆ డబ్బులని ज़िले वनप्रति आत्मकूर मस्तखर के गांधी चौराहे पर दलित तंजीम की निगरानी में एहतजाजी धरना मुनज़म किया गया है. इस मौके पर दलित तंजीम कायदीन ने कहा कि अमरचंदा के इलाके खानापुर से ताल्लुक़ रखने वाली श्वेता नामी लड़की के कातिलों को फौरन गिरफ्तार किया जाए. और मज़ीद इन्होंने कहा कि जिस तरह शादनगर दिशा के वाक़े में तेज़ी दिखाई गई है उसी तरह इस मुजरिम को भी सख्त सज़ा देने का हुकूमत से मुतालबा किया गया है. आत्मकूर से मोहम्मद अमीर की ये रिपोर्ट. ఇప్పటివరకే నాయకులంతా కూడా చెప్పారు, ఖానాపురం ఇదే మండలం ఖానాపురం గ్రామంలో దళిత అమ్మాయిని ఉరి శిక్ష విధించాలని చెప్పి ఈ రోజు కేవీపీఎస్ చేస్తున్నటువంటి కార్యక్రమానికి సిపిఎం పార్టీ అండదండలు ఉంటాం. కేవీపీఎస్ ఎలాంటి కార్యక్రమం చేసినా సిపిఎం గా ఎప్పటికీ వాళ్ళకు ఏ కార్యక్రమం చేసినా దళిత మహిళ గిరిజన మహిళలు మహిళల పట్ల చాలా తీవ్రంగా ఈరోజు రాష్ట్రంలో అన్యాయం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి సంఘటనలు మన ప్రాంతంలో ఎప్పుడు కూడా జరగలేదు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రతి గ్రామంలో ప్రతి మున్సిపాలిటీలో ఇలాంటి అమ్మాయిల పైన అత్యాచారాలు చేస్తున్నారు, ర్యాగింగ్లు చేస్తున్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితి ఉందో ప్రజలారా ఒక్కసారి ఆలోచించాలి. కాబట్టి కానపురం దళిత శ్వేతకు న్యాయం చేయాలి. వాళ్ళ కుటుంబానికి గవర్నమెంట్ వచ్చే ఎక్స్క్యూజ్ ఇవ్వాలి. అదేవిధంగా ఆ కుటుంబానికి 3 ఎకరాల భూమి ఇవ్వాలని చెప్పి ఈరోజు సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ నాకు యోగం చూపించిన మీ అందరికీ ప్రత్యేకంగా సిపిఎం పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. అంటే ఆడవలసినటువంటి ఒకటి వస్తుండే అమ్మా అన్నది అన్నను పంపి అమ్మ ఆత్మకూరికి అని చెప్పింది చెప్పింది 6-7 అయింది. ఇక మళ్ళీ చూసినాము మళ్ళీ వేపింది వస్తుండమ్మా అన్నను పంపి అన్నది అంటే అన్ని పంపించిన పోయితే ఎలాంటి ఎలాంటి వచ్చిండు మళ్ళీ ఆన్ అవుతుంది అది సెల్లు ఆన్ అవుతుంది ఉంది కదా అని మేము ఇట్లా అనుకుంటాం. స్విచ్ అవగానే ఉందా ఎట్లా వస్తుంది మళ్ళీ ఆన్ అవుతుంది అది ఎత్తుతలేరు అని ఇట్లా చల్లేసి మేము ఇట్లా అయితే ఎట్లా చేయలేము అని చేస్తున్నాను అండి. పోను మా పిల్లని ఎట్లా చేసిండు పోను కూడా అట్లా చేసి ఇది చేయకుండా అమ్మాయిని మరియు కామంతో కళ్ళు మూసుకున్నటువంటి ఒక యువకుడు ప్రేమ పేరుతో మాయ మాటలు చెప్పి ఆమెను లొంగ తీసుకొని మరి శారీరకంగా అనుభవించేది కాకుండా అతి కిరాతంగా హత్య చేసినాన్ని మా ప్రజా సంఘాలు మరి అంబేద్కర్ జాతర కమిటీ ఎంఆర్పిఎస్ మరియు అన్ని కుల సంఘాలు కూడా దీనికి ప్రజా సంఘాలన్నీ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నాయి. ఏదైతే నిందితులను శిక్షించాలని చెప్పి అదేవిధంగా షాదనగర్ దగ్గర ఏదైతే దిశను అత్యాచారం చేసినప్పుడు ఈ యొక్క రాష్ట్రం మొత్తం కూడా ఉలిక్కిపడి మరి ప్రతి మహిళలు ప్రతి సంఘాలు కూడా ఆ రోజు ఖండించినాయి. అదే ఖండనతోన మరి ప్రభుత్వం వెనకాడు చేసింది కాబట్టి ఈరోజు కూడా ఏదైతే దళిత మహిళలకు పైన అత్యాచారం జరిగిందో మరి చంపేసినరో వారిని కూడా ఎన్కౌంటర్ చేయాలని చెప్పి మేము ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తాము. అదేవిధంగా గతంలో మరి వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు మరి అమ్మాయిల పైన వేధింపులు చేసి యాసిడ్ దాడి చేసినటువంటి వాళ్ళను కూడా ఎన్కౌంటర్ చేశారు. కాబట్టి ఈరోజు దేశంలో మరి మహిళలకు రక్షణ లేకుండా పోయింది కాబట్టి మహిళలకు రక్షణ కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. శ్వేత కుటుంబానికి న్యాయం జరిగే వరకు కూడా కుల సంఘాలు ప్రజా సంఘాలు అందరం కూడా అండగా ఉండి ప్రభుత్వంతో పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం.
साबिक वजीर डॉक्टर पी महेंद्र रेड्डी ने एक सहाफती कॉन्फ्रेंस के दौरान बताया कि जेड पी फंड्स के जरिए मंजूरशुदा साबिक वजीर एमएलसी पटना महेंद्र रेड्डी ने जेड पी फंड्स के जरिए मंजूरशुदा फंड्स के हलके में एमपीटीसी के हवाले किया है, जिसमें तांडूर मंडल के लिए 35 लाख, यलाल मंडल के लिए 25 लाख और पैदामिल के लिए 30 लाख और बशीराबाद के लिए 26 लाख रुपये के फंड्स के साथ तरक्याती कामों के लिए एमपीटीसी में कार्रवाई सौंप दी गई है। इस मौके पर एमएलसी महेंद्र रेड्डी ने कहा कि इंतखाबात के दौरान एमपीटीसी को दी गई हामियों को मुकम्मल करने के लिए जेडपीपी फंड्स को फराहम किया जा रहा है। मरी प्रति मंडल मैं 35 लक्षल तांडूर प्रति एमपीटीसी की मोदी विड़ता मरी 25 లక్షల రూపాయలు ఎంపీటీసీకి ఇవ్వడం జరిగింది. దీపావళి తర్వాత ఆ మండలం కానీ ఇక్కడ కూర్చొని వాళ్ళకు కూడా ఎంపీటీసీలకు అందజేస్తాం. ఈరోజు 2 మండలాలు ఉన్నటువంటి ఎంపీటీసీలకు అందజేసాం, తాండూరు మండలం, అదేవిధంగా బషీరాబాద్ మండలం, అదేవిధంగా పెద్దెంలో కూడా 30 లక్షల రూపాయలు ఎంపీటీసీలకు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు బషీరాబాద్కి అయితే ఇప్పుడే మీ ముందే మరి 25 నుంచి 30 లక్షల రూపాయలకు వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇది ఎందుకు సపరేట్గా చెప్తున్నామంటే ఎలక్షన్ల ముందు జడిపించండి అని చెప్పినారు, నేను కూడా చెప్పినాను. ఏదైతే ఎంపీటీసీలకు తప్పకుండా ప్రత్యేకంగా నిధులు ఇస్తామని చెప్పినా చెప్పిన విధంగా ఇవ్వడం జరుగుతుంది. అయితే అసెంబ్లీలో కూడా మాట్లాడాను నేను ఎంపీటీసీల గురించి, అసెంబ్లీలో కూడా మాట్లాడి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంపీటీసీలకు ఇవ్వాలని ఆలోచన ఉన్నది. అయినా కూడా మరి తప్పకుండా ముందు ముందు రానికి అవకాశం ఉన్నది. ఒకవేళ మనం చెప్పిన మాట ప్రకారంగా మన ఎంపీటీసీలను దృష్టిలో పెట్టుకొని మన ఎంపీటీసీల వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు ఈరోజు లేడు మన వెంకటేశ్వర గారు, వారు కూడా మాట్లాడే వస్తూ మరి వారు కూడా చాలాసార్లు మరి ఎంపీటీసీల పక్షాన ప్రతి మండల హెడ్ మండల సర్వసభ సమావేశంలో కూడా మన దృష్టి తీసుకొచ్చారు. అప్పుడు నేను మాట ఇచ్చినాను ఎంపీటీ నుంచి సునీతారెడ్డి గారు తప్పకుండా స్పెషల్గా ఎంపీటీసీలకు ఇస్తామని చెప్పిన విధంగా ఎంపీటీసీలు ఇవ్వడం జరుగుతుంది. అయితే మరి సర్పంచ్ కూడా ఏదో విధంగా వాళ్ళకి నిధులు వస్తున్నాయి, వాళ్ళకి ఇబ్బంది లేదు, కానీ ఎంపీటీసీలు మేము అయ్యే ఏం లాభం అని చెప్పి బాధపడుతున్నారు. కాబట్టి ఒక తాండూరుతో పాటు అటు వికారాబాద్ కానీ వారికి కానీ అన్నీ మరి ఎంపీటీసీలు కూడా ఫస్ట్ మొదటగా తాండూరుకే స్టార్ట్ చేసాం. అన్నీ మన జరిపి ఉన్నటువంటి నిధులు. नाज़रीन, अक्सर महबूब नगर की खबरों का सिलसिला यहीं अख्तिताम को पहुंचता है। मज़ीद ताज़ा तरीन अपडेट्स के लिए आप देखते रहिए सिटी इंडिया टीवी, हक़ की आवाज़।